स्वागत अंदर नमस्कार अंडे इप्ड वैरस मूल क्लीन कदमी रूप क्लीन अंकि डाइनिंग हाल वाल मिंदी अंत मेरु इन क्लीन चूसे मेमईते गोड़ डेटा तुड़कोचुक अभी चूप्दा अच्छे वाला विलन्स बैठक सरकल सर इंकू फ्रिज चंडाली चूँ मतम गलीज गलीजी दाटी बैठ पेटी अच्छे वरक एट क्लीन चेयर चूपस्ता मत फस्टार प्लग उदी प्लग उ कदा प्लग आफ्सको स्विच आफ्सको प्लग तीस एपड़ा स्विच उपक दाखान मन तड़कोड़ता तुड़ता कदमी षाक अट्ला इबंधी अंदकन इप्ड दी एवं वे पोय पेना वे नीलू का वे नीलेंटे बटल सोड़ा वे एपड़ा दीदेन पर्फेक्ट बागे लपल इन मन मोल मिगली कूरलता कदमी चूडी फ्रिज अबर फ्रिज ओपन अन्नी रकल मिक्स वासन मोतम कलपे अदम वासन वस्तानी कावाले नीन पद्धति चूसी चूँ चाल फ्रेश वासन दुर्वासन लेकिन फ्रेश अदी संगति वे नीलू इलासा पोय पेटा इवं वे नील का बकेट बट चोड़ी अदी बकेट अटर मोल प्लेन वाटर तस्कना बागनी देंटे नील मिक्सको वाटर तस्को अला उदी गोरवेकना वेड़ी मरी गोरवी चेयि को वेड़ पटेको देंटे बटल चोड़ तेस कदमी बटल चोड़ अंदर ऐडिया उ कदा अदे रू इंत रु सारू दींट कपून उ मूर्ण ना स्पून दाक वेको वेसको दिन शुभ्र मिक्स नील तो मेरे तुड़ चूँ फ्रिज पर्फेक्ट उ दी क्लाथ बाग अंत पीसल पीसला वे मेत क्लावाली मेत क्लाको इंकोटे ना काटन अस्कना मेतडी दींप मुझे गति पिंडी अंत बात पिंडी तरीके ला तरी मैं चम्म चम्मलावदी अब फस्टे मतमी एक् वरक मतसे कटी खाली चुस्की इंक चुद्धि पाप नई दा शुभ्री फस्ट पैन इला तुड़कटा बैठ वेपी इला पैन वेपुद्धुद्ध एंक डस्ट एक्वे कदा फस्ट इला तुड़कोचे चाल नीटदी बागी इला कई वेसको लेकिन सन्न दी दबी स्पून लाटी दिन बोटो वेसको ने गोल्ल तो ना इला चूस चूँ इलाे कदा इंतजुटे अट्ठाला तुड़ा तुड़ी वेपे तुड़क इपड़ना एम अभी मल्ल दिन मट्टी ला कटेक मतलब एक् बोकल रंध्रंटाई कदमी आ रंध्र लपल को वेल्पी शुभ्रम तुड़को चूँ अट्ला मट्टी वस्तो लापलना एंकं मैं वेयोटी कूरगाट पड़ता कदमी अभी एंटे चंदर वंदर पड़ता है ये वेमात्री तीस एंकंटे अभी अड़कंटे नीचे उदी अंत ने तुड़े सारी कड़गे तुड़े सारे कुछ लेटे बदकिचा इधर आवटेस्ता इधर चूँ का अंत डस्ट एट्ला मरकल का चूसर कदा एट मुझे चूँ वस्त
పసుపు మరకలు ఒకసారి అవుతా ఉంటాయండి గబుక్కున మనం ఎంత నీటి చేసినా కానీ మాత్రం మీరు కరెక్ట్ గా తుడిచి చూసుకోండి ఇంకేమొద్దు ఓన్లీ బట్టల షోడ అంతే ఏమీ అవసరం లేదు కొద్ది వేడి తీసుకోండి ఎందుకంటే ఈ వైరస్ ఇవన్నీ ఇప్పుడు ఉంటున్నాయి కదండి ఉన్నా లేకపోయినా కానీ ఒకే విధంగా ఉండాలండి వైరస్ ఉండనే కాదు ఎప్పుడైనా పని చేసుకుంటే నీటి చేసుకోండి ఇక్కడ చూడండి మరక పడింది కదా నేను దాన్ని ఇక్కడ గట్టిగా తుడుస్తున్నాను ఇదండి ఈ ప్రాసెస్ లో లోపల ఫ్రిజ్ మొత్తం తుడిచేసుకోవాలండి ఇది కూడా అంతేనండి వచ్చిన మాత్రం తీసేసుకోండి లోపల మాత్రం క్లీన్ చేసేయండి క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను మళ్ళీ ఇగో చూడండి ఫ్రిజ్ తుడిచేటప్పుడు ఇట్లాగా పసుపు మరకలు గానీ లేకపోతే కూర మరకలు గానీ అవుతాయి కదండి దగ్గరగా చూపించు ఇలా చూడండి ఆటికేం చేస్తారంటే ఇట్లా పీస్ ఉంటుంది కదండి ఇంట్లో పీస్ దానికి మన వంటలు సబ్బు ఉంటుంది కదా అది కొద్దిగా రాసుకొని ఏం చేస్తారంటే బాగా ఇట్లా రుద్దుకోవాలి అంటే ఎక్కడైతే అక్కడే మొత్తం వద్దండి నాకు ఇక్కడ ఒక్క ఉంది చూడండి ఎక్కడ లేదు ఒక్క చోటే ఉంది అందుకని చెప్పి దాన్ని ఏం చేస్తున్నానంటే బాగా రుద్దేశాను అదిగోండి ఎల్లో కలర్ గా కూడా వచ్చేస్తుంది ఇక్కడ పసుపు అయినట్టుందండి ఇవన్నీ తుడిచి చూపిస్తాను చూడండి అదిగోండి అట్లా ఇంకా కొద్దిగా ఒకసారి ఉందనుకోండి మళ్ళీ ఒకసారి రుద్దుకోండి అక్కడ వరకే వేరే చోట వద్దు మళ్ళీ ఇదండి ప్రాసెస్ అట్లా మొత్తం క్లీన్ చేసేసినాక చూపిస్తానండి ఫ్రిజ్ మొత్తం ఇట్లా తుడిచి చేసుకున్నాం కదా తర్వాత ఈ రబ్బర్ మాత్రం మర్చిపోవాకండి దాంట్లో జాగ్రత్తగా ఇట్లా ఒక పొర మీద క్లాత్ మీద పొర సన్నటి పొరలాగా వేసుకోవాలి ఇట్లాగా వేసుకొని ఇలా లోపల జాగ్రత్తగా వెనకాల ఇలా పట్టుకుని ఇలా ఈ ఎడ్జిల్లోనే దీంట్లో చాలా మట్టి ఉంటుందండి వదిలేయకండి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలండి నేను తుడిసాను మీకోసం చూపిస్తాను ఇదైనా అంతేనండి ఇదిగోండి ఇట్లా ఇట్లా ఉంటుంది కదా ఇలాగా జాగ్రత్తగా వేసేసి గోలు లేకుండా చూసుకోండి ఎందుకంటే అక్కడ కట్ అయిన రబ్బర్ కదండి మరి కొందరైతే మా ఫ్రెండ్స్ తీసుకడగటం నేను చూశానండి నేనైతే ఇంతే తుడుచుకుంటానండి ఏదైనా ఉన్నా కానీ శుభ్రంగా ఈ మొత్తం లోపలంతా తుడిచేసుకున్న తర్వాత ఇంకా పైన మీకు తెలిసిందే కదండి ఈ మొత్తం శుభ్రంగా ఎక్కడ ఉంటే అక్కడ మట్టి అసలు ఎక్కడ వదలద్దండి మొత్తం ఇలా పైనుంచి ఇంకా లోపల ఎట్లా అయిపోయింది కదండి నీట్గా ఈ పైన ఇంకా తుడిచేయాలండి తర్వాత అంత టైం పడుతుంది అదే నెలలో అంటే ఎక్కువ మురికి అవ్వలేదు కాకపోతే ఏంటంటే వేరే ఏదైనా మెత్తలు ఫుడ్ తీసుకోండి అది తిస్తుంది కదా వద్దులేండి దాన్ని ఏం చేస్తాను శుభ్రం ముంచుకొని బాగు పైనుంచి మొత్తం కడ్డీగా అయ్యి శుభ్రం తుడుచుకొచ్చుకోండి ఇది వచ్చేసి పైన ఉన్న వాళ్ళ నెట్ ఉంది కదండి అది తీసి కొద్దిగా ఇంత సర్ఫ్ వేసేసి జాయి చేసి బయట ఆరేసానండి ఎందుకంటే అది తుడిస్తే రాదండి నీట్గా ఏం లేదు కొద్దిగా సరిపేసి నేలలో గెలకొట్టేసి దాంట్లో ఊరిని ముంచి లేపేసి ఊరిని అట్లా బ్లడ్ బ్రష్ అనేసి లేదంటే ఇట్లా ఊరికే చేతులతో నొచ్చినేసి మళ్ళీ మామూలు వాటర్ కింద పంపు కింద వాష్ చేసేస్తే సరిపోతుందండి ఇది మొత్తం శుభ్రంగా నీట్గా తుడుచుకోండి ఎందుకంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ మొత్తం అయిపోయింది ఇట్లా చూడటం ఇప్పుడు వెనకాలి ఇదిగోండి ఇట్లా మామూలుగా ఇట్లా మెత్తటి క్లాత్ చిన్నది కాటన్ కూడా తీసుకోండి ఇట్లాంటి ఒక బ్రష్ తీసుకోండి ఎందుకంటే ఇవన్నీ ఇదిగా ఉంటాయి కదా దాన్ని ఏం చేస్తారంటే మీకు సాధ్యమైనంత వరకు తేలితో తుడవండి ఎక్కడైనా మూలలు ఉంటే మాత్రం బ్రష్ వేయండి ఎప్పుడైనా మూలలు ఇట్లా ఉన్నప్పుడు గొడ్డు ఇట్లా మందం చేసి ఇట్లా మూలకి ఇట్లా వస్తండి వద్దితే అక్కడ మట్టి ఉంటే వచ్చేస్తుంది చూడండి కావాలంటే నీట్గా అయిపోయింది ఇదంతా మస్ట్ అండ్ షుడ్ అండి అంటే తుడుచుకున్నప్పుడు వెనకాల ఇది కూడా మొత్తం నేను ఇందాక గొడ్డతో తుడిచేసాను అందరు చూపించాను కదా నైట్కి ఇది మాత్రం ఇలా తుడిసేసుకోవాలి తుడుచుకున్న తర్వాత ఇక్కడ కూడా ఏం చేస్తారంటే దీని లోపల చెయ్యనంత వరకు ఎక్కడికి వెళ్తే నేనైతే ఇంతే తుడుస్తానండి మొత్తం నీటి ఎక్కడైతే తుడుచుకుంటే మాత్రం ఏమండి ఇలాగే ఇట్లాగే చూడండి ఎంత మట్టి వస్తుందో దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ గుడ్డ జాడుచుకోండి మామూలుగా ఫ్రిడ్జ్ నిండా అంత మట్టి ఉండదు కానండి ఇది వెనకాల మాత్రం కొద్దిగా ఓపెన్గా ఉంటుంది కదా బాగానే పడుతుందండి ఇదిగోండి ఇక్కడ ఇట్లా ఏం చేస్తారంటే ఇక్కడ కింద ఉంది కదా దాంట్లో ఇట్లా బ్రష్ వేసుకొని బ్రష్ మీద క్లాత్ వేసుకొని లోపలికి పెట్టి ఇట్లా దూర్చేసి చివరి వరకు వెళ్ళిపోయిందండి ఎడ్జ్ వరకు శుభ్రంగా అలా దూసేయాలండి దీన్ని వచ్చేసి ఇట్లా ఇంకో నీటి మీద కూడా గుడ్డతోటి ఇట్లా వేసేసి బ్రష్ గుడ్డ రెండు వేసి చూడండి నీట్ దగ్గర చూపించు దగ్గరగా చూపించు ఇవన్నీ చూడండి నీట్గా అయిపోతుంది ఇక్కడరా దగ్గరగా ఇగోండి ఇక్కడ మట్టి ఉంది కదండి ఇట్లా మట్టి ఉంది కదా మట్టి ఉన్న దగ్గర ఇట్లా చూడండి కావాలంటే బ్రష్ వేసేసి ఇట్లా క్లాత్ వేసి తుడిచేసాను అనుకోండి మొత్తం ఎక్కడ వరకు ఎట్లా మట్టి ఉంటే మాత్రం పోతుందండి దుమ్ము ధూళి ఇలా బ్రష్ అంచులు ఇట్లా వేసి క్లాత్ వేసుకొని ఒక్క పొర మీద వేయాలండి గుర్తు పెట్టుకోండి కాటన్ క్లాత్ మెత్తడి తీసుకొని ఒక పొర మీద వేసేసి
తుడిచేయాలి మొత్తం అట్లా నీట్ గా తుడిచేసుకోవాలండి శుభ్రంగా ఎల్లంత ద్వారా ఇట్లా లోపల బ్రష్ ఇట్లా పైన వేపు ఇగోండి ఇట్లా లోపల వేపు ఇట్లా మొత్తం ఇది శుభ్రంగా నీట్ గా తుడిచేయాలండి నేను తుడిచేస్తాను ఒక నిమిషం పట్టుదండి చూడండి ఎంత నీట్ గా తుడిచేసామో చాలా నీట్ గా అయిపోయింది కదండి అదండి తుడుచుకునే పద్ధతి ఇప్పుడు గుర్తు పెట్టుకోండి ఇట్లా బ్రష్ ఇట్లా క్లాత్ పట్టుకొని ఇగోండి ఏంటంటే అటు దూరుద్ది జాగ్రత్తండి ఇవన్నీ తెగుతాయి జాగ్రత్త నేను దాన్ని కూడా లైట్ ఇట్లా జాగ్రత్తగా తుడుచుకుంటానే వచ్చానండి మొత్తం నీట్ గా చేసేసుకున్నా చూడండి ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇంకా ఏదైనా పై పైన ఉంటే ఇట్లా గడ్జీలు అలా ఏమైనా ఉంటే ఇగోండి ఇట్లా బ్రష్ చేసుకొని చూడండి ఎప్పుడైనా చూడండి కొంచెం చూడండి ఎంత నీట్ వచ్చిందో ఇదేంటంటే మాది వాటర్ ఎవాపరేట్ అయిపోతుందండి మామూలుగా ఇంత ముందు దానికైతే పారిపోసేయాల్సి వచ్చేది అట్లా కాదు ఇది ఎవాపరేట్ అయిపోద్ది కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఫ్రిడ్జ్ మొత్తం నీట్ గా అయిపోయింది లోపల కూడా బయట కడుక్కుంటున్నాం అండి కడుక్కొని చూపిస్తాను ఇవన్నీ ఇట్లా బయట వేసేసాం కదా ఇవన్నీ ఏం చేస్తారంటే శుభ్రంగా ఇలాగ పీస్ వేసుకొని ఇలా శుభ్రంగా వచ్చి ఇలా కడిగేయండి అన్నీ అంతేనండి అలా కడిగేసుకోవాలి అవ్వండి మొత్తం ఇందాక మురికి నీళ్ళు ఫ్రిడ్జ్ తుడిచి పడేసాము అయితే ఇప్పుడు ఏంటంటే గోడలు తుడవడానికి పైనుంచి మా ఏంటంటే పెయింట్ అంటే ఏషియన్ పెయింట్ లాగా లేదు సున్నం అంటే ఇంకా మీరు ఓపుకుంటే సామాన్లు అన్నీ తీసి బదిలో పెట్టుకొని నీళ్ళు జాగ్రత్తగా చల్లుకొని కడుక్కోవాలండి ఇలాంటి గోడలు అయితే మాత్రం తుడుచుకోవట్లేను అట్లా నీళ్లు పెట్టామండి అయితే దాంట్లో ఇట్లా మూత ఈ మూత ఉంటుంది కదండి డెటాల్ వేయాలండి నా దగ్గర లేదు ఇవ్వండి కొద్దిగా ఉంది అందుకని ఏం చేస్తున్నాను అంటే కడిగి పోసేస్తున్నాను నేను మామూలుగా డెటాలు ఉంటే మాత్రం మూత రెండు మూతలు దాకా పోస్తానండి ఎందుకంటే గోడలకే కదా ఇంకా వాళ్ళ దొరకలేదండి రిలయన్స్లో కూడా ఎక్కడ దొరకలేదు లేదు కాబట్టి డెటాల్ కొద్దిగా వేసాను కాబట్టి నేను రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటానండి ఉప్పు కూడా క్రిమి సంహారనే అంటే గోడలకి ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కానీ ఇక్కడ రెండు స్పూన్లు వేసేస్తున్నా ఉప్పు అంటే పెయింట్ ఊడిపోద్ది అంటే పై వేసుకోబాక నేను వేసేసాను మరి తుడుస్తున్నాను ఏంటంటే ఏం చెప్తున్నారు నాకు తెలీదు అంటే నేను ఎప్పుడు ఉప్పు వేయలేదులేండి వాళ్ళు డెటాల్ లేదని తుడుద్దామని చెప్పి నేను అలా చేస్తాను మొన్న దాకా అయితే మేము హాలు బెడ్రూమ్ మాత్రం డెటాల్ బాగా రెండు మూడు మూతలు వేసేసుకొని తుడుచుకున్నామండి దాన్ని ఏం చేస్తారంటే ఈ గుడ్డ కూడా నీట్గా అసలు మట్టి లేని తీసుకోండి ఎందుకంటే మళ్ళీ మట్టి అంతా ఉంటే గోడకు అవుతుందండి మళ్ళీ డబల్ పని అవుతుంది మనకి ఇలా గట్టిగా తుడవాలండి తుడిచిన తర్వాత పైకెక్కి తుడవాలి అదిగోండి ఆయన చూడండి ఒక్క పొర మీద అలా తీసుకోవాలి చేతి మీద వేసుకొని అదిగోండి అలా తుడవాలండి అదిగోండి గోడ చూడండి వాళ్ళు మేమైతే రెండు హాలు బెడ్రూమ్ అలాగే తుడుచుకున్నామండి తర్వాత బద్ధకం చేసి మళ్ళీ వాళ్ళు ఎట్లా ఫ్రిడ్జ్ చదువుతున్నాం కదండి మొత్తం నీట్గా చేసేస్తున్నామండి గది చూడండి అట్లాగా ఉప్పు పాత్రం అంటే ఏ బాకండి నాకు తెలియకేసాను అంటే ఈ పెయింట్ గోడలు కదా ఓడతాయి ఎంత వేసానండి బకెట్ నెలలో రెండు స్పూన్లు కదా డెటాల్ మాత్రం దగ్గర పెట్టుకొని మూడు మూతలు కానీ రెండు మూతలు కానీ వేసుకోండి ఎందుకంటే డెటాల్ క్రిమి సంహారం కాబట్టి నీట్గా ఏమన్నా గోళ్ళకి వైరస్ లాంటిది లేకపోతే ఏమన్నా బ్యాక్టీరియా ఫంగస్ ఫామ్ అయినా కానీ పడతావు ఫంగస్ ఫామ్ అయినా కానీ పోతుందండి జాగ్రత్త బాయ్ చివరికి ఎడ్జికి నుంచున్నావు లెగుస్తుంది ఆ చెక్క జాగ్రత్త అండి తుడిసేటప్పుడు అట్లాగా ఆయన డ్రమ్ము మీద ఇదిగోండి డ్రమ్ము మీద మాకు డ్రమ్ము పగిలితే చెక్క వేసుకొని నుంచున్నారు అట్లా హాఫ్ వరకు ఆయన తుడిసారనుకోండి నాకు తుడిసి ఇచ్చేస్తే నేను కింద వరకు తుడవటం అండి అట్లాగే గోళ్ళు అట్లా నీట్గా చేసుకున్నామండి అండి ఏదైనా నీట్గా చేసుకునేటప్పుడు అంటే మన ఆరోగ్యాలు బాగుంటాయండి చూడండి మొత్తం అప్పుడు అట్లా లైట్ కూడా లైట్గానే ఎడ్జీలు కానీ ఎక్కడుంటే అక్కడ తుడిసేసుకోండి కానీ గుడ్డ చేయి మార్చుకుంటా ఉండండి ఆ తుడిసిన చోటే తుడిసారనుకోండి మట్టి గుడ్డ మార్చు మట్టి అట్లా ఉంటూ ఉంటుంది తుడిసిన తర్వాత మళ్ళీ జాడించానండి క్లాత్ అది ఒక గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మట్టి మళ్ళీ లేని మట్టి అనుకుంటుందండి ఇంతవరకు తుడిసారు కదా ఎప్పుడైనా ఇంకా చేయి మార్చుకుంటా ఉండండి ఇలాగా మొత్తం ఇంకా కింద వరకు ఈ ఎడ్జిని కూడా శుభ్రంగా తుడిసేసుకోండి మొత్తం నీట్గా కానీ డెటాల్ వేసుకొని తుడుచుకుంటే భలే ఉంటుందండి లేదు ఇవాళ కొద్దిగా వేసాను కానీ మంచి వాసన కూడా వస్తూ ఉంటుందండి ఇవన్నీ సంగతి అట్లా మొత్తం రూమ్ మొత్తం తుడుచుకురావాలండి ఇలాగా చూపించాం కదండి పైన కింద ఎట్లా తుడవాలని అట్లా రూమ్ మొత్తం తుడుచుకురావడానికి వచ్చిన తర్వాత నీట్గా చదివిన తర్వాత మొత్తం మీకు చూపిస్తానండి ఇంకా చూడండి మొత్తం నీట్గా తుడిసేసిన తర్వాత ఒకసారి ఇలాంటి పొడిగుడ్డు అంటే కాటన్ గుడ్డగా నేను చూసుకొని మళ్ళీ లోపల ఒకసారి చూసుకోండి ఇందాక తీయటానికి అదేంటంటే లైన్లో ఉంటుంటే కట్ అవుతుందండి మరి ఎందుకు కట్ అవుతుందో తెలియట్లేదు
అదంత పొడుగుతో శుభ్రం ఒక కాట కొట్టి తీసుకొని శుభ్రం తీసుకొని ఇన్ని కడిగేసాం కదండి మొత్తం ఎండ్లో పెట్టేసామండి ఆరిపోయిన తర్వాత కొద్దిగా అక్కడ మరకలు ఉంటే మళ్ళీ కొట్టి తీసుకొని ఇవన్నీ కవర్ చేసుకోండి ఇది కూడా ఇవ్వండి మనం ఏయైతే సామాను దాంట్లో పెట్టుకోవాలనుకున్నా ఇట్లా కాటన్ కొట్టి తీసుకొని నేలలో బాగా ముంచి గట్టిగా పిండుకొని కంపల్సరీగా ఇట్లా తుడుచుకొని మాత్రమే పెట్టుకోండి ఏయి పెట్టినా ఫ్రూట్స్ పెట్టినా లేక బాటిల్స్ పెట్టినా ఎందుకంటే శుభ్రంగా నీట్ గా మొత్తం ఫ్రిజ్ తుడిసాం కాబట్టి వీటిని మధ్య తీసుకెళ్లి పెట్టాం అనుకోండి వీటి మీద ఉన్న వైరస్ అదంతా ఇదైపోతదండి అందుకని చెప్పి అట్లా చేయండి ఇది ఎందుకు మనకి క్లీన్ కిచ్చి పెట్టావో అన్ని అన్ని తడిపొడితో దూసుకోవాలి కంపల్సరీ మాత్రం గుర్తుపెట్టుకోండి ఏది కూడా ఫ్రిజ్ తుడిసిన తర్వాత పెట్టద్దు తడిపొద్దు అంటే అసలు ఏది తడి ఉండదండి బాగా పెట్టి చూడండి కావాలని తుడుస్తున్నప్పుడే మీకు అర్థమవుతుంది ఇవన్నీ ఇక్కడ తుడుచుకొని పెట్టేసుకోండి మొత్తం మీకు అవసరం లేని ఏమైనా ఉంటే ఇప్పుడు మాత్రం మొత్తం తీసేసి బయటపడేయండి అదండి సంగతి తుడిచేసరికి ఒక 10 నిమిషాలు పడుతుంది చూడండి ఎంత నీట్ గా ఉందో మొత్తం అన్ని తుడిచిపెట్టాడు పుచ్చకాయతో సహా తడి కూడా తోటి ఇదిగోండి ఇలా కట్ చేసి గట్టిగా తుడిచేసుకొని నీళ్ళలో పిండేసి మరి గుడ్లు కూడా నీట్ గా తుడుచుకొని పెట్టుకున్నాను 30 గుడ్లు తెచ్చుకున్నాను రిలయన్స్ కూడా నుంచి అది కూడా మొత్తంగా చూడండి ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలాగా సూపర్ ఉంది కదండి కొత్త ఫ్రిజ్ లా తయారైపోయింది కావాలి అవసరం లేదు ఏంటి బాక్స్ అన్ని బయటపడేసామండి అయినా కానీ ఫుల్గానే ఉంది ఇలాంటి సంగతి అది కూడా లైట్ కూడా వెలిగింది ఫ్రిజ్ అయిపోయిందండి నీట్ గా కొట్టడం ఇంక్లోజ్ పని అయిపోయింది ఇంకా రూమ్ మాత్రం సగం మిగిలిందండి మాకు ఆకలి వస్తుంది పోస్ట్ తర్వాత సరేనండి అగోండి ఫ్యాన్ చూడండి అట్లా తుడుస్తున్నారు ఫస్ట్ తడిగుడ్డు గట్టిగా వేసుకొని ఇందాట్లా కాటన్ ఏదైనా తీసుకొని అట్లా ఫస్ట్ మొత్తం అంతా తుడుచుకొని రావాలండి గట్టిగా పిండాలండి నీళ్లు ఉండకూడదు అట్లా తడిగడ్డతో తుడిసిన తర్వాత పొడుగుడ్డతో తుడిస్తే సరిపోతుందండి ముందు రెండు మూడు సార్లు తుడవలసి వస్తుంది అంటే బాగా మట్టి ఉందండి మట్టి ఉన్న దాన్ని బట్టి మీరు చూసుకోండి అట్లా క్లీన్ చేసుకోండి అంతే అది కూడా సోప్ వాటర్ అట్లా పెట్టద్దండి ఏదైనా డెటాల్ వాటర్ కానీ అట్లానేనండి ఇంచుమించు తర్వాత ఒక పొడుగుడ్డు తీసుకొని తుడిస్తే సరిపోతుంది అగోండి తడిగుడితో తుడటం అయిపోయింది అది పొడుగుడు తీసుకొని అట్లా కాదు ఒక పొర మీదై అట్లా బ్లావుగా పెట్టుకో అట్లా పెట్టుకో అలా వేసుకో అలా ఒక పొర మీద వేసుకొని అరచేతో అలా పొడుగుడు పెట్టి తుడిసేయండి నీట్గా అయిపోతుంది మొత్తం తుడిసే పైన కడ్డి కానీ అన్నీ అగో చూడండి ఫ్యాన్ చాలా నీట్గా అయిపోయింది అలా అన్ని తుడుచుకునే ఫ్యాన్ తుడుచుకునే ప్రాసెస్ ఇదిగోండి ఫస్ట్ పైన బూజ్ దొరకటం అంటే మీకు ఇందాక చూపించలేదు ఇదిగోండి ఇలాంటి తీసుకొచ్చుకోండి నాకైతే ఇది బాగా నచ్చిందండి ఇలాగంటే చీపిర్ లాగా ఉంది ఇంత ముందు ఇట్లా రౌండ్ గ్లోబ్ లాగా ఉండేది నాకు అదంతా దొరకటానికి వచ్చేది కదండి ఇప్పుడు ఇది అనుకోండి బాగా దొరకటానికి చీపిర్ లాగా వస్తుంది ఇదేం లేదండి పొడుగు కావాలంటే దీన్ని ఇంకా పైకి లాగేసి ఇక్కడ ఇంత టైట్ చేసేసుకోవటమేనండి అంటే ఇట్లా టైట్ చేసేసుకుంటే ఇక్కడ కింద తిక్కకుండా ఉంటుంది దాన్ని ఏం చేస్తారంటే ఇదిగోండి ఇలా ఇలా పైన చూడండి బూజు ఎట్లా వచ్చేస్తుంది ఒకవేళ ఉన్నా కానీ లైట్గా ఉందండి ఇలా మొత్తం ఇలా చక్కగా నీట్గా ఎక్కడ ఉంటే అప్పుడు దులిపేసుకోండి ఇది మాత్రం ఒకటి నచ్చిందండి ఇదిగోండి ఒకవేళ ఇట్లా బూజు దీనికి అయింది అనుకోండి ఎమ్మటే ఇలా ఊరిని ఇట్లా లాగేసుకుని ఇట్లా దుమ్ము దులిపేసుకుంటే సరిపోతుంది కింద కావాలనుకోండి ఇది కొద్దిగా ఇది అంటే పట్టేస్తుంది ఇది కొద్దిగా ఇట్లా కింద కనిపిస్తుంది అనిగేసుకొని కొద్దిగా ఇలా లెగ్ టైట్ చేసుకొని కింద కావాలనుకుంటే ఇదిగోండి ఇట్లా సైడ్స్ కానీ ఎక్కడన్నా కానీ ఇట్లా దులిపేసుకోండి ఇదండి ఇది ఒకటి మాత్రం కొనుక్కోండి నాకు చాలా బాగా నచ్చింది ఇది 220 అక్కడ ఎంత కొన్నట్టున్నామండి మేము షాపుల్లోనే పొద్దున ఎప్పుడు 7 మొదలు పెట్టామండి అంటే 7 రిలయన్స్ వెళ్ళి మొత్తం తెచ్చుకొని సదురుకొని మధ్యాహ్నం అన్నాను తిన్నప్పుడు ఒక పావుగంట ఆగేమో అంతేనండి ఇప్పుడు వరకు అయిందండి ఇల్లు తుడుచుకోవటం వరకు అగోండి మొత్తం ఒకసారి రౌండ్ అక్కడి నుంచి చూపించు మొత్తం ఓకేనండి పైన 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 స్పీడ్ గా తీసుకెళ్ళి మరి టైం ఎక్కువ వెళ్ళిపోవాలి ఇవ్వండి ఫ్రిజ్ ఇందాక చూపించాను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇవి కూడా అంతేనండి మొత్తం అన్ని పైన ఫ్యాన్లు మొత్తం అన్ని డోర్స్ లోపల కూడా నీట్ గా అన్ని కూడా మొత్తం అన్ని నీట్గా మొత్తం అన్ని సదరేసుకున్నామండి అదండి సంగతి ఇలా ఒక్క గది ఒక రోజు పట్టిందండి చాలే తలుపులు మొత్తం అన్ని తుడిసేసాం ఓన్లీ ఒక గద అయింది పొద్దున్న నుంచి మొదలు పెట్టుకుంటే అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గద అయినా కానీ మొత్తం అయ్యేసరికి 4 రోజులు బయట పని ఏదన్నా కానీ 4 రోజులు పడుతుందండి అందుకే అంటే మేము ఒక్కొక్క గది తుడిచిన తర్వాత మళ్ళీ 3 వచ్చినప్పుడు ఎప్పుడు తుడుస్తూ ఉంటాం ఈ లోపల మళ్ళీ అట్నుంచి సరిపోతానే ఉంటుందండి ఏం పని ఉంటుంది అనే వాళ్ళకి మాత్రం ఇది అర్థం కాదండి ఏదో పని ఇంట్లోనే ఉంటా ఉంటుందని కానీ ఒకటి ఏం చేసినా ఇట్లా నీట్ గా చేసుకోండి ఫ్రిగ్ గది ఇట్లా గాడ్లో మొత్తం తుడిసాం కదండి ఇంకా 2-3 ఇంకా గాడ్లో ఒక 5-6 నెలలు కూడా ఇబ్బంది ఉండదండి ఏంటంటే మనం ఊడ్చినప్పుడల్లా
నెలకోసారి ఇట్లా బ్రష్ తీసుకొని దులిపేస్తాం కాబట్టి మళ్ళీ ఎప్పుడో ఒక ఆరు నెలకో సంవత్సరానికి తెలుసుకుంటే సరిపోయిందండి. ఎలా ఉందనేది వీడియో కింద కామెంట్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చేసి ఆల్ పెట్టుకోండి. అప్పుడు వీడియోలు వస్తాయండి. పాత సబ్స్క్రైబర్స్ కూడా ఆల్ పెట్టుకున్నట్లయితే చూసుకోండి. ఇంకో వీడియోతో మంచి వీడియోతో రేపు కలుద్దామండి. బాయ్.